రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మన రాష్ట్రం నుంచి 4 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక స్థానం ఎగ్జిస్టింగ్ ఉన్న విజయసాయిరెడ్డి గారు రిటైర్ కాబోతున్నారు. దాంతోపాటు ఇంకో 3 స్థానాలు కొత్తవి మనకి, అంటే ఆ స్థానాలు ఎందుకంటున్నా అంటే మా పార్టీకి సంబంధించి మొత్తం 4 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అందరితో సంప్రదించిన తర్వాత అందరూ డిస్కషన్ అయ్యి 4 స్థానాలకి 4 అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. ఆ 4 అభ్యర్థుల పేర్లలో ఒకటి ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న విజయసాయిరెడ్డి గారిని కొనసాగిస్తూ ఇంకోటి ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ కమిషన్ నాయకులు, బీసీ నాయకులు జాతీయ ఉద్యమంలో బీసీ తరఫున పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య గారికి, ఇంకోటి ఒక ప్రముఖ ఆయన న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు వారికి, అలాగే ఇంకోటి ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి బి మస్తాన్రావు గారికి 4 అభ్యర్థిగా మరి మా అధ్యక్షున మరి పార్టీ వీరిని ప్రకటించడం జరిగింది. మరి మీ ద్వారా ఇది తెలియజేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం పార్టీ బలహీన వర్గాలకు సమతుల్యమైన స్థానం ఇవ్వాలని. ఎలాగైతే మన జరిగిన మరి రీషఫుల్లో మరి కేబినెట్లో ఏ విధమైన సమతుల్యమైన స్థానం ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చాము, అలాగే పరిపాలనలోనూ నామినేటివ్ స్థానాల్లోనూ అలాగే అన్ని విధాలుగా కూడా బలహీన వర్గాలకి సంతృప్తి వాళ్ళని మరి వాళ్ళకి సముచితమైన స్థానం ఇస్తూ వాళ్ళని పైకి తేవాలనే ఒక ఆలోచనతో వాళ్ళలో ఉన్న ఒక రాజకీయ పటిని తీసి బయట తీసుకుమెళ్ళడం ఉద్దేశంతో ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తరకు ఆలోచన. ఆ నేపథ్యంలోనే ఇవాళ అవకాశం ఉన్న ఈ అంశాల్లో కూడా మరి బలహీన వర్గాలకి ఇవ్వాలని ఉద్దేశంతో ఇద్దరు బలహీన వర్గాలు కూడా మరి ఇవాళ మరి కృష్ణయ్య గారిని అలాగే మస్తాన్రావు గారిని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. ఇంతేకాదు, గత రాజ్యసభ దీంట్లో కూడా మనం చూస్తాము, గడమన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇద్దరిని ఆరోగ్య బోస్ గారిని అలాగే మన మోపిదేవి వెంకటరమ గారిని ఇద్దరు బలహీన వర్గాలని ఆ రోజు కూడా రాజ్యసభకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలోనూ ఏ ముఖ్యమంత్రి గారు కూడా అవకాశం ఉంటే ఎవరో ఒకరు రెండు వస్తువులు సొంత వాళ్ళకి ఇచ్చుకోవడము లేదు చేసుకోవడము లేదు ఇంకో విధంగా చూసుకోవడం చేస్తారు. కానీ ఈ విధంగా బలహీన వర్గాల వారికి ఇచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ బలహీన వర్గాలకి సొంతమైన స్థానం ఇస్తూ అత్యుత్తమైన పెద్దలకు సమైన మరి రాజ్యసభలో ఇవాళ ఇవ్వడం అనేది చాలా స్వభావం. ఆయనకి మనస్ఫూర్తిగా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులుగా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నేపథ్యంలో మరి ఒకసారి ఈ పేర్లన్నింటి కూడా మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. 4 అభ్యర్థిని పార్టీ తరఫున మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం 1 విజయసాయిరెడ్డి గారు, 2 ఆర్ కృష్ణయ్య గారు, 3 ఎస్ నిరంజన్ రెడ్డి గారు, 4 భీమస్తాన్న గారు. తెలంగాణ ఇది రాజ్యసభకి వస్తున్న ఎన్నికలు దేశం మొత్తమే జరుగుతున్నాయి. ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు ఇది తెలంగాణ అంత తెలుగు రాష్ట్రాలు ఒక్కటే తెలుగు రాష్ట్రాలు మొత్తం దేశం అన్ని ఉన్నాయి. అది తెలంగాణ ఆంధ్ర ఇక్కడ అనేది సమస్య కాదు. ఈ బలహీన ఏ వర్గాలకి వచ్చి ఏ స్థానం ఇస్తున్నాము, ఎవరిని సముద్రంగా చూస్తున్నాము, ఏ విధంగా వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళని ఉపయోగించుకుంటున్నాము, తద్వారా ఏ మెసేజ్ మనం ఇస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. ఏ సందేశం ఇక్కడ బలహీన వర్గాలకి ఇవ్వాలనేది ఒక జాతీయ ఉద్యమంలో ఎప్పటి నుంచో ఉంటున్నా ఎవరైతే ఉన్నారో మరి కృష్ణయ్య గారు వారిని ఇవాళ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిలో ఏదో గతంలో ఏదో పోటీలు చేస్తే గెలుపుకోవడం ఉంటాయి. ఇది కాదు, ఇది 6 సంవత్సరాల ఈ బలహీన వర్గాల తరఫున, ఈ రాష్ట్రం తరఫున, తెలుగు రాష్ట్రాల తరఫున, అలాగే మొత్తం దేశం తరఫున ఈయన వాయిస్ వినిపించే ఆవశ్యకత ఇవాళ అవసరం ఉంది. ఆ ఆవశ్యకతని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ ఆయన కల్పించి తద్వారా ఈ పార్టీ మరి ఈ పార్టీ ఫోరంలో అది ఆవశ్యకతని చెప్పాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ సందర్భంగానే ఇవాళ ఈ నిర్ణయం తీసుకుందాం అనేది ఇక్కడ అంతేగాని తెలంగాణ ఆంధ్ర అనేది ఆయన సమస్యలు. అలాగే ఇవాళ ఇంకో నిరంజన్ రెడ్డి ఉన్నారంటే ఆయన న్యాయవాది, ఆయన ఎక్కడే కాదు సుప్రీంకోర్టులో న్యాయవాది అండి. ఆయన హైదరాబాద్, ఆంధ్ర, లేకపోతే ఒరిస్సాబా, లేకపోతే ఢిల్లీయా, అనేది కాదు సుప్రీంకోర్టు న్యాయవాది కూడా ఆయన. సో కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన్ని చేరడం జరిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు కాదు ప్రజలకు వచ్చి ఆశలు కల్పించి
వాళ్ళు పప్పం కడుపుకుంటాడు చంద్రబాబు నాయుడు. హాస్పిటల్ బెంచ్ ఉంటాడు. ఇప్పుడు ప్రజలు ఎక్కడ కష్టంగా ఉన్నారో చెప్పండి. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని పెట్టి చంద్రబాబు నాయుడులాగా అవినీతిమయం కాకుండా, అవినీతి రహితంగా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు అందించి ఏర్పాటు చేస్తున్నాము. ఏ విధంగా ప్రజల కష్టాలు ఉన్నారు, కష్టాల్లో ఉన్న ఏమైనా ఒకటి రెండు ఇష్యూస్ ఉంటే అది కేంద్ర ప్రభుత్వం చేసిన విధానాలు, లేకపోతే అది ఆయిల్ కానీ పెట్రోల్ కానీ అలాంటి అంశాల మీద కేంద్రం తీసుకున్న విధానం మీద ప్రజలకు ఇబ్బందులు వచ్చిన పరిస్థితి ఉంది. అది వాస్తవం కూడా. అది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారత్ మొత్తం యావత్ భారతదేశం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఏదైతే కోలు బొగ్గు సంబంధించి సరైన సరఫరా చేయకపోవడం వల్ల నాణ్యమైన బొగ్గు వచ్చి ఆయా రాష్ట్రాలకు ఉన్న జనరేషన్ కాదు అందించకపోవడం వల్ల ఇవాళ దేశం మొత్తం మీద వచ్చి పవర్ ప్రాబ్లం అనేది వచ్చింది. అది ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఒక తెలంగాణ కాదు, ఒక ఒరిస్సా కాదు, అంతా వచ్చింది. తప్ప ఎక్కడైనా ఆయా రాష్ట్రాలు కాకుండా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఏమి వచ్చిందండి చెప్పనండి. చంద్రబాబు నాయుడు వచ్చి రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆయన ఏదో చెప్తుంటాడు, పచ్చగా ఉన్నట్టు ఆయన అనుకుంటే సరిపోద్దా? గ్రామాల్లో మా ప్రజలు, మా నాయకులు అందరూ వెళ్ళి ప్రజలు కలుస్తున్నారు. మా నాయకులు అందరూ వెళ్ళి వాస్తవ విషయాన్ని చెప్తున్నారు. ఎక్కడో ఒక 10,000 గ్రామాలు తిరుగుతున్నప్పుడు, హ్యామ్లెట్స్ అవన్నీ తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఒకదే చిన్నది ఏదైనా ఎవరైనా మాట్లాడితే ఆ మాట నుంచి పెద్ద బొత్తలు చూపెడుతున్నారు. అదే ఇది ప్రజల తప్పకేసి మేము అందుకే కదా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ అభిమానులు తెలుసుకోవడానికి కదా వెళ్తున్నాము. దానికి ఏముంది? మీకు ఒక విషయం చెప్పిందమ్మా, ఎన్నికలు అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఎన్నికల కోసం ఆలోచన చేస్తాను. అయితే రాజీనామా చేసేయండి, మీ తమ్ముంటే రండి, లేకపోతే ముందు వస్తాయి ఎన్నికలు. ఎందుకు వస్తాయి? ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటు వేస్తే 5 సంవత్సరాల వరకు కూడా ఆ ప్రభుత్వాలు వచ్చి మనుగోడ చేస్తాయి, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తాయి. కానీ ముందు వస్తే ఎన్నికలు వెళ్ళండి. మా ప్రభుత్వం, మా పార్టీ, మా ప్రభుత్వం మీ నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబుకి ఏ హక్కు ఉంది, ఏ అవకాశం ఉంది? ఆయనకి ఎందుకు, ఆయనకి కావాలి ఎన్నికలు ముందు వస్తే ఎందుకు, ఎందుకు మళ్ళీ ఎంత వేగం మళ్ళీ ప్రజలు మాయ చేసి మోసం చేసి మా పెడదామని చూస్తాడు? ఇది ప్రజలు నమ్మరే. ముందు వస్తూ వచ్చినా, వెనక వస్తూ వచ్చినా, మధ్య వస్తూ వచ్చినా చంద్రబాబు నాయుడు ఇదే స్థానంలో ఉంటారు తప్ప ఆ స్థానం ఏం పెరగదే. పెరుగుతారు కూడా పొరపాటు. అదే కదా అంటుంది, చంద్రబాబు తప్ప ఇంకెవడం ఏమైంది అన్ని మాటలు చెప్పమ్మా వింటాను. చంద్రబాబు నాయుడు వచ్చే అదొక రాజకీయ పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ. మమ్మల్ని నిందించి, మమ్మల్ని శాపించి, మా మీద శాపాలు పెట్టి మమ్మల్ని నిందిస్తూ పాపం గడుపుకోవడం తప్ప మమ్మల్ని ఏదైనా మంచి పని చేస్తే ఈ పని మంచిదని ఎందుకు అంటాడు? అంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా మంచి పని చేయలేదా? మేము ఏ ఒక్కటి ప్రజల పనికి వచ్చే పని చేయలేదా? ఏ ఒక్క కార్యక్రమం కూడా కాదా? కాబట్టి ఎవరు అడ్డుకున్నారు? వాళ్ళు వెళ్ళింది 1 గ్రామం, మేము వెళ్ళి వచ్చి 10,000 గ్రామాలు ఎక్కడో ఒక దగ్గర వచ్చి వాళ్ళు 1 గ్రామం వెళ్తేనే 1 ఐదు అడ్డుకుంటున్నారు. వామపక్షాలు తప్పేముంది? వాళ్ళు ఉనికి చాటుకోవాలి కదా, రాజకీయ పార్టీ కదా, వాళ్ళు ఉనికి చాటుకోవాలి కదా. వామపక్షాలు కూడా ఉనికి చాటుకోవాలి కదా. అసలు ఉన్నదా లేదా పార్టీ అని తెలియాలి కదా. విద్యుత్ రేట్లు ఎందుకు పెరిగితే బాబు? విద్యుత్ ఉత్పాదనాలు రేట్ పెరిగితే కదా పెరుగుతుంది. ప్రొడక్షన్ రేట్ పెడితే ఆటోమేటిక్గా జనరేషన్ రేట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ రేట్ పెరిగిపోతే జనరేషన్ ఎందుకు పెరుగుతుంది? దానికి సంబంధించిన ముడి సరుకులు పెరిగిపోతేనే పెరుగుతాయి. ఇంటర్లింక్ కదా. వాటం పోబియా పట్టుకుంది ఏమి? ఎందుకు ఎందుకు నాకు వాటం పోబియా పట్టుకుందా చెప్పండి. చంద్రబాబు నాయుడు పట్టుకుంది ఎందుకు? అందుకే చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు వెళ్ళాడు ఆయన కుప్పం అని మొన్న వెళ్ళేమన్నాడు, 2 నెలల కోసం వస్తాడు. ఎందుకు వెళ్ళి ఎందుకు వెళ్తా అన్నాడు?
వెళ్ళడం తప్పు కాదు, ప్రజలు ఓటేసిన ఆ ప్రధాని కానీ కలడం తప్పు కాదు, నేను తప్పు అన్నాను. కానీ ఎందుకని ఇంతకు ముందు లేని ఎందుకు అన్నాడు అంటే భయం పట్టుకుంటే పట్టే కదా, అతనుకున్న భయాన్ని అతనుకున్న లక్షణాలని ఎదురువాడికి నా ఈ లక్షణం ఉంది ఈ భయం ఉందని మా మీద తోస్తున్నాడు. అతని తాలూకా బాధల్ని అదే ఇది ఇది వేషం తప్ప ఇంకేం కాదు. ఇంకెన్ని పెట్టి ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో ఎక్కువ ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు, వ్యాట్ తగ్గిస్తే ఒక పని చేద్దాం సార్. మీరు ఇన్ఫర్మేషన్ తెలంగాణ బోర్డర్ లో ఉన్న పెట్రోల్ బంకులు తీసేస్తున్నారు సార్, ఎందుకంటే అక్కడ తెలంగాణకి వెళ్ళిపోయించుకుంటున్నారు కాబట్టి. ఎవరు తీస్తారు ఎవరు తీస్తారు మీ వాడు నువ్వు చెప్పు మీ వాడు ఎందుకు ఆయన ఆయన సపోర్ట్ చేయండి. గతంలో సీఎం గారు కూడా చెప్పారు గతంలో సీఎం గారు చెప్పండి కదా, ఒక పని చేయి నువ్వు రేపొద్దు ఏటీ ఈనాడు కదా రేపొద్దు వచ్చి ఈ దేశంలో ఉన్న 2-3 రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో ఎంత పెట్రోల్ ధర ఉంది అని వేసి మళ్ళీ రేపొద్దు మళ్ళీ వస్తాను నేను, అప్పుడు అది పెట్టుకుని ప్రశ్న పెట్టుకుందాం. 2-3 రాష్ట్రాలు ఇవ్వం దేశంలో వేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది, తెలంగాణ ఎంత ఉంది, ఒరిస్సా ఎంత ఉంది, పశ్చిమ బెంగాల్ ఎంత ఉంది, లేకపోతే ఢిల్లీ ఎంత ఉంది, చెన్నై ఎంత ఉంది, తమిళనాడు ఎంత ఉంది, కర్ణాటక ఎంత ఉంది, బీహార్ ఎంత ఉంది, అవన్నీ అప్పుడు మనం కూర్చొని మళ్ళీ మాట్లాడదాం అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అన్ని సులువు అవుతుంది, మీ చేత పేపర్ ఉంది కదా రాయండి, ఇగో ఇక్కడ ఎంత ఉంది, ఇగో అడిగాను ఇది దీన్ని ఎత్తుకొని రాయండి, ఇగో ఇది వాస్తవం అని అప్పుడు మాట్లాడతాం. మళ్ళీ వచ్చి అమ్మ నిజమే ఈనాడు వెళ్ళాల్సింది అమ్మ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం భారతదేశం అందరికంటే ఎక్కువ ఉంది, అప్పుడు దీన్ని ఆలోచించవచ్చని ఇది తీసుకెళ్ళి ముఖ్యమంత్రి చెప్తాను.